మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. ఒక పిచ్చి కుక్క, ఒక చిత్తగాతి కుక్క, ఒక గజ్జి కుక్క, ఎవరనుకుంటున్నారా? ఇంకెవడండి బాబు, అదే ఆ పిచ్చి కుక్కే వైఎస్ఆర్సీపీ పెడాన ఎమ్మెల్యే ఆడనండి ఆ జోగి రమేష్. రే పిచ్చి కుక్క జోగి రమేష్, నీకే చెప్తుంటా, నువ్వు మీడియా ముందుకు వచ్చి మాజీ నేత పవన్ కళ్యాణ్ గారి కోసం నోటుకు వచ్చినట్టు పిచ్చి కూతలు కూయడం జరిగింది. రే పిచ్చి కుక్క గుర్తు పెట్టుకో, ఇంకొకసారి మాజీ నేత గురించి కాని నీ నోట్లించి మాట్లాస్తే జోడెద్దులు బండి కట్టి జోళ్లు తెగేదాకా పరిగెత్తించి పరిగెత్తించి కొడతాం బిడ్డ, ఖబర్దార్. రే జోగి రమేశా, జోగి జోగి రాసుకుంటే బూడిది రాలుతుందన్న శాంతి అయితే తిన్నాను కానండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏంటో గాని ఈ జోగి వీళ్ళ అధినేత జోగి జోగి రాసుకుంటే బూడిది రావట్లేదండి. జోగిగాడు వీళ్ళు అక్కడ రాసుకుంటే కేసులు రాలుతున్నాయండి బావా. అటు 38 ఇటు 16 మొత్తం 54 కేసులు రాలి వీళ్ళు జోగి జోగి కలిపి రాసుకుంటేనే వీళ్ళ వీళ్ళ పిచ్చేసాలు. రేపు పిచ్చుకోక జోగి రమేష్, ముందుగా నీకైతే శుభాకాంక్షలు రా బావా, ఎందుకంటే 54 కేసులతో అర్ధ శతకం సాధించారు మీరు, మీరు టాప్. ఇంకొకసారి నూరు తెరిచి పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే బిడ్డ నాలుక తెగ్గొస్తా, ఖబర్దార్. వీడు ముడ్డు కింద 16 కేసులు పెట్టుకుని ఎవడైనా ముడ్డు నీటితోటి చేతులతోటి కడుక్కుంటాడు, ఈ పిచ్చుకొక్క జోగి రమేష్ గారు కేసులతో కడుక్కుంటాడండి బోబా. ఈ పిచ్చుకొక్క ముడ్డు కింద 16 కేసులు ఎత్తుకుని ఈ పిచ్చుకొక్క మదినేత గురించి మాట్లాడుతున్నాడు. రే పిచ్చుకొక్క నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నువ్వెంత నీ బ్రతికెంత? వృద్ధాశ్రమాలు నడుపుతున్నావని చెప్పి వృద్ధులు వచ్చే డొనేషన్లు కొట్టేసిన 420 నీచుకమైన కుత్తే కాదు నువ్వు. రే పిచ్చుకొక్క జోగి రమేష్, నువ్వు మదినేత గురించి మాట్లాడుతున్నావా? నువ్వెంత నీ బ్రతికెంత? రే పిచ్చుకొక్క నీకో విషయం అయితే చెప్పదలుచుకున్నా, ఏదో వైరల్ అయిపోతామని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాజీనేత పవన్ కళ్యాణ్ గారి కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వైరల్ అవుదామని చెప్పి వచ్చి కరోనా వైరస్ కింద మారిపోయావు కదరా పిచ్చుకొక్క జోగి రమేష్. నువ్వు నీ బతుకు రుచ్చా. మరొకసారి మాజీనేత పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే మాత్రం బిడ్డ జోడెద్దుల బండి కట్టి పరిగెత్తించి పరిగెత్తించి జోళ్లు తెగేదాకా కొడతాం, ఖబర్దార్. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం అని చెప్పి గర్వంగా చెప్పే దమ్ము ఒక జన సైనికుడిగా నాకుంది, జన సైనికులకు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు, పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి అవినీతి అక్రమ కేసులు లేవు, పవన్ కళ్యాణ్ ఎటువంటి తప్పు చేయలేదని నిజాయితీగా చెప్పే దమ్ము మాకుంది, మీకు లేదు. మీ ముడ్డు కింద తిరిగి చూస్తే అన్ని కేసులే. మరొకసారి మధ్యనేత గురించి బిడ్డ తప్పుగా మాట్లాడితే నీకే కాదు మీ వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత పదజాలాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబర్దార్. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ కండగా నా నేను నాలాంటి జన సైనికులందరం ఎప్పుడు నిలబడి ఉంటాం. జై జనసేన, జై హింద్. Hi, hello, namaste, it's me Madhavi Lata, please subscribe. Hi, I'm Manara Chopra and please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please do subscribe. Please subscribe to Tambola TV. Tambola TV. Chaka. Please do watch and subscribe Tambola TV.